తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష 2021 నర్మల గంభీరావుపేట మండలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నిర్మల మాట్లాడుతూ నర్మల గురుకుల పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్ష రాసేందుకు మొత్తం విద్యార్థులు 500 మంది కాగా పరీక్షకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు 429 హాజరు కాకపోయినా విద్యార్థులు 71 మంది విద్యార్థులు పరీక్ష కేంద్రంలో ఒక్క గదిలో 20 మంది విద్యార్థులకు మించకుండా పరీక్ష హాల్లో శానిటైజర్ డ్రింకింగ్ వాటర్ అన్ని వస్తువులు కల్పించాలని పరీక్షా కేంద్రం వద్ద వైద్య బృందం పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ నిర్మల తెలిపారు. ఐటీసీ సెట్ 2021 హాజరుగానున్న విద్యార్థిని విద్యార్థినులకు మరియు తల్లిదండ్రులకు స్వాగతం. అండ్ సర్, అలాటెడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ స్కూల్ ఈస్ 500, బాయ్స్ స్ట్రెంగ్త్ ఈస్ 220, గర్ల్స్ స్ట్రెంగ్త్ ఈస్ 280, ద ప్రెజెంట్ ఆఫ్ బాయ్స్ ఈస్ 190 అండ్ గర్ల్స్ ఈస్ 239, అబ్సెంటీస్ ఆఫ్ బాయ్స్ ఈస్ 30%, 30 స్టూడెంట్స్, గర్ల్స్ ఈస్ 41. Out of 500, total present of this institution is 429, sir. We have followed all COVID protocols according to the circular which was given by our secretary, sir. Each room, 20 students. We have arranged 25 rooms for the 500 centers, 500 students. We have arranged sanitizer, drinking water facilities there with disposal glasses, and service is given by the people who came to serve the water also. So everything is going on according to the instructions under the supervision of medical department and the police department. Thank you, sir.